को। वेलकम टू डबल सेवन टीवी प्रति अक्षरम प्रजापक्षम ना पेर कल्याणी जनसेना पार्टी अधिनेता पवन कल्याण आदेश मेरे को अनकापल्ली जिला गोलगुंड मंडलम नुंची जन सैनिकुलु ఈ నెల జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట నిర్వహిస్తున్న బహిరంగ సభకు గొలగొండ మండలం నుండి 4 బస్సుల్లో సుమారు 200 మంది జన సైనికులను యువకులను తీసుకెళ్లేందుకు మండల జనసేన పార్టీ నాయకులు రేగంబల్ల శివ గంట దొర్బాబు సలార్ ప్రసాద్ సమయత్తమవుతున్నట్టుగా ఈ రోజు సోమవారం మీడియాతో సమావేశంలో వెల్లడించారు ఉద్యోగ ఉపాధి లేక యువత వలసపాట పడుతున్న కారణంగా యువతకు మంచి సందేశం ఇచ్చేందుకు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ రణస్థలం బహిరంగ సభకు విచ్చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా జన సైనికులు యువతి యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ వారు పిలుపునిచ్చారు మా పేరు సలాదులు ప్రసాద్ బాబు నర్సీపట్నం నియోజకవర్గం గొలగొండ మండలం లింగంపేట పంచాయతీ జనసేన కార్యకర్త నేను అయితే ఈ యొక్క ప్రెస్ మీట్ కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జనవరి 12వ తారీఖున శ్రీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న యువశక్తి అనే కార్యక్రమం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసామండి అయితే విషయం ఏంటంటే ఇవాల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు గాని రేపు చేయబోయే యువశక్తి మీటింగ్ గాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఏ విధంగా వెనక వెళ్ళిపోతున్నారు వలసలు వెళ్తున్నారు ఉద్యోగాలు లేక అనేది ఆ యువతకి ముఖ్యంగా దిశానిర్దేశం కల్పించడం కోసం అనేది రేపు 12వ తారీఖున రణస్థలంలో జరగబో ఈ మీటింగ్కి యువతంతా తలలు రావాలని చెప్పేసి ఇవాళ మా కేడిపేటలో ఆ గొలగొండ మండల నాయకులు అందరూ కలిపి యొక్క యువతకి దిశానిర్దేశం కల్పించడానికి అందరికీ తెలియపరిచి రేపు మీటింగ్కి ఏ విధంగా వెళ్ళాలి ఏం చేయాలి అనేది మనం అందరం కలిసి కట్టుకెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది జై జనసేన జై జనసేన నమస్కారం నా పేరు శివ రేగంబల్ల గొలగొండ మండలం అనకాపల్లి జిల్లా రేపు 12వ తారీఖు జరగబో యువశక్తి కార్యక్రమం మీద రణస్థలం శ్రీకాకుళం జిల్లాలో జరగబో కార్యక్రమానికి గొలగొండ మండలం నుంచి సుమారుగా 200 మంది జనసేన నాయకులు జనసేన యువకులందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది దాని మీద ఈరోజు కూర్చొని ఎక్కడి నుంచి ఎంతమంది వస్తారని దాని మీద మాట్లాడడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మీడియా సమావేశం మాది గొలగొండ మండలం నేను జనసేన కార్యకర్తని రణస్థలంలో 12వ తారీఖుని యువశక్తి కార్యక్రమం నిమిత్తం ఎంత జనాల్ని ఇక్కడి నుండి గొలగొండ మండలం నుండి 200 మందిని 4 బస్సులు పెట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యువశక్తి కార్యక్రమం అనేది ఏంటంటే నిరుద్యోగ చదువుకొని నిరుద్యోగంగా ఉండి వలసలు వెళ్ళిపోతున్నారు ఆ కార్యక్రమం మీద మన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రేపు 12వ తారీఖున అత్యధికంగా బయలుదేరి ఎక్కడి నుంచి వెళ్తున్నాం ఆ సందర్భంగా ఈరోజు కేడీపేటలో ఈ మీడియా సమావేశం ఏర్పరిచి జనరల్ కార్యకర్తలంతా మోటివేషన్ చేసి తీసుకెళ్ళడానికనే కార్యక్రమం మీద వచ్చాము ఈ కార్యక్రమాన్ని అంది జయప్రదం చేయాలని కార్యకర్తలకి అలాగే ప్రజలకి కూడా అందరికి కూడా మనం చెప్పడం జరిగింది చాలా ముఖ్యమైన కార్యక్రమం నమస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.